జిల్లాలోని యువతకు అక్రమంగా గంజాయి సప్లై చేస్తున్న ముఠా గుట్టురట్టయింది. మహిళల ద్వారా ఈ ముఠా గంజాయి సప్లై చేస్తున్నారనే సమాచారం అందుకున్న పోలీసులు పక్కా ప్లాన్ ప్రకారం నిందితులను పట్టుకున్నారు. ఈ కేసులో నలుగురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. నిందితుల వద్ద ఉన్న 2000 స్లీపింగ్ టాబ్లెట్లను, 300 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టామని డీఎస్పీ సునీల్ తెలిపారు. అందరు దూరం నిదానంగా తీసుకున్నాము పక్కకు వస్తున్నా. ఇప్పుడే అన్ని పెట్టినారు అంతే. కడప పట్టణంలో ఉన్నటువంటి తాలూకా పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో రవీందర్ నగర్, నబీకోట అండ్ మోచంపేట ఈ కాగితాలపేట ఏరియాల్లో కొంతమంది వ్యక్తులు, అంటే దాదాపుగా ఒక 4 వ్యక్తులు కాలేజ్ స్టూడెంట్స్ ని, తర్వాత పని చేసుకునేటటువంటి యువతని టార్గెట్ చేసుకుని వాళ్ళకి గంజాయిని, తర్వాత కొన్ని మత్తు టాబ్లెట్లు అంటే స్లీపింగ్ పిల్స్, అల్ప్రా జోలం అని చెప్పేసి స్లీపింగ్ పిల్స్ అది, ఈ మత్తు కలిగించేటటువంటి గంజాయి ఆ టాబ్లెట్ ను రెండింటిని కూడా కలిపి అమ్మి యువతని ఎక్కువగా మత్తు పదార్థాలకు బానిసగా గురి చేసే విధంగా తయారు చేసినటువంటి 4 వ్యక్తుల్ని మన కాగితాల పంట బ్రిడ్జి కింద మన తాలూకా సిఐ గారు అయినటువంటి నాగభూషణం గారు, తర్వాత తాలూకా ఎస్ఐ గారు అయినటువంటి హుస్సేన్ గారు వాళ్ళ టీమును తీసుకుని రైడ్ చేసినప్పుడు ఈ 4 వ్యక్తుల్ని మేము అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ 4 వ్యక్తుల దగ్గర నుంచి దాదాపుగా ఒక 2000 స్లీపింగ్ పిల్స్, తర్వాత వచ్చేసి ఒక కేజీ 300 గ్రాముల గంజాయిని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ ఆపరేషన్ లో అత్యంత చాకచక్యంగా ఇన్ఫర్మేషన్ తీసుకుని వాళ్ళని పట్టుకున్నటువంటి సిఐ నాగభూషణం గారిని, ఎస్ఐ హుస్సేన్ అండ్ టీమ్ ని అందరినీ కూడా అభినందించడం జరుగుతుంది. తర్వాత వాళ్ళకి రివార్డు కోసం ఎస్పీ గారు కూడా ప్రపోజ్ చేయడం జరుగుతూ ఉంది. మా కడప ఎస్పీ అనురాజన్ సార్ కూడా ఈ మత్తు పదార్థాలకు బానిస అయ్యేటటువంటి పిల్లలందరినీ కూడా గుర్తించి, ఈ మత్తు పదార్థాలకు బానిస చేస్తున్న వాళ్ళని కూడా గుర్తించి వాళ్ళ మీద కేసులు పెట్టమన్నారు. అటువంటి పిల్లలందరినీ గుర్తించి కౌన్సిలింగ్ చేసేసి వాళ్ళందరినీ కూడా డీ అడిక్షన్ సెంటర్ కు పంపించమని కూడా మాకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సార్ యొక్క ఆదేశాల మేరకు మేము చేసినటువంటి రైడ్స్ లో భాగంగానే ఈ రోజు మేము పట్టుకున్నటువంటి ఈ యొక్క గంజాయి. పిల్లలందరూ కూడా మేము చెప్పేది ఒకటే, కాలేజ్ స్టూడెంట్స్ అయినా పనిచేసుకునే పిల్లలైనా దయచేసి ఎవరు కూడా మత్తు పదార్థాలకి బానిసలు అవ్వద్దు. ఈ మత్తు పదార్థాలకు బానిసలు అయిన తర్వాత ఆ యొక్క మత్తులో నేర స్వభావం అనేది పెరుగుద్ది, మిగతా దొంగతనాలు కానీ లేదంటే ఇంకా వేరే రకాల నేరాలకు పాల్పడాల్సినటువంటి పరిస్థితులు కూడా వస్తా ఉన్నాయి. కాబట్టి దయచేసి ఈ మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి. ఇట్లా మత్తు పదార్థాలు అమ్ముతున్నారని కానీ లేదంటే కనుక మత్తు పదార్థాలు సేవిస్తున్నారని తెలిసిన ఎవరైనా సరే మా డిఎస్పీ ఆఫీస్ కి కానీ లేదంటే కనుక సిఐ గారు కానీ లేదంటే ఎస్పీ గారి యొక్క ఫోన్ నెంబర్లకు కానీ ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా మేమందరం కూడా ఈ పత్రికా ముఖ్యంగా మేమందరం కూడా వేడుకుంటున్నాం.